తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కంది మండలంలో గ్రామ రెవెన్యూ సహాయక ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో వారు మాట్లాడుతూ అర్హత కలిగిన వీఆర్ఓ అందరికీ ప్రమోషన్ ఇవ్వాలి, పేస్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలి, 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, తదితర డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. మండల అధ్యక్షులు సీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీరితో పాటు వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు. జిల్లా జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మండల కార్యాలయంలో నిరవధిక సమ్మె ఈరోజు నుంచి ప్రారంభం చేస్తున్నాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సీఎం గారు ఇచ్చిన హామీలు పేస్కేల్ ఇస్తామని చెప్పారు, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇస్తానన్నారు, 55 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వీఆర్ఏకి వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇస్తానన్నారు, వారు ఇచ్చిన హామీలనే ఇంప్లిమెంటేషన్ చేయమంటని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మాకు జీతము 10,500 మాత్రమే వస్తుంది. ఊట గర్భని పరిస్థితిలో మా వీఆర్ఏలు భక్తులు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని మా యొక్క డిమాండ్. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క హామీలను నెరవేర్చాలని మా జేఏసీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. నా యొక్క నమస్కారం. మనము సమ్మె మొదలుపెట్టినామంటే మన కేసీఆర్ అప్పుడు హామీ అసెంబ్లీలో మనం వీఆర్ఏలము అసెంబ్లీ మనకు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు మనకు పేసి కలిస్తానని అప్పుడే అమలు చేస్తానని చెప్పిండు. మన పెద్దలు కూడా సెప్టెంబర్ 9 నుంచి అప్పుడు నుంచి ఇప్పటి వరకు మనము 22 నెలలు దాటిపోతున్నా కానీ మనకి ఇంతవరకు మనకు పేసుకెళ్ళి అమలు చేయలేడు. మనం చాలా బాధలు ఉన్నాం కానీ వాళ్ళని కేసీఆర్ తెలుస్తలేదు. మనం చేసే పని మనకే తెలుసు. మనం ప్రతి ఒక్కటి చిన్న ఊర్లో ప్రతి ఒక్క సమస్య ఉన్నది. పోలీస్ పటేల్ మాలిస్ పటేల్ ఉన్నప్పటి నుంచి మనం ఈ వీఆర్ఏ నుంచి గ్రామ సేవకుల నుంచి వీఆర్ఏ చాలా విధాలుగా పేర్ల నుంచి వీఆర్ఏ స్థాయికి వచ్చినాం. మనకు వీఆర్ఏకి పే స్కేల్ అమలు చేయాలంటే మనం ఒకటే ఆయన కోరుకునేది, వీఆర్ఏకి పే స్కేల్ ఇవ్వాలి, అర్హులైన విద్యార్థులకు ప్రమోషన్లు కల్పించాలి, మళ్ళా 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన వీఆర్ఏలకు ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఎవరికి ఇవ్వలేరు. అందుకే మన వారసత్వ ఉద్యోగం, అందుకే మన తరతరాల బడి నుంచి వస్తుంది కాబట్టి వారసత్వులకు వారసత్వ ఉద్యోగం, వాళ్ళ పిల్లలకు స్థాయిని చదువుకున్న వాళ్ళు డిగ్రీ నుంచి పీజీ దాకా చదువుకున్న వాళ్ళు మన వీఆర్ఏల దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సీఎం సార్కి అన్ని తెలుసు, ఇక నేనేం చెప్పిన అవసరం లేదు. జై వీఆర్ వెంటనే అర్హులైన వీఆర్.